ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి వరకు నటించిన మూవీస్ వివరాలు ఇప్పుడు చూద్దాం. 1985 విజేత. చిరంజీవి, భానుప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బన్నీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 1986 స్వాతిముత్యం. కమల్ హాసన్, రాధికా జంటగా నటించిన ఈ మూవీలో కూడా అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2001 డాడీ. చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన ఈ మూవీలో అల్లు అర్జున్ ఒక డాన్సర్ పాత్రలో కనిపిస్తాడు. ఈ మూవీ హిట్ గా నిలిచింది. 2003 గంగోత్రి. ఈ మూవీతో అల్లు అర్జున్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. నీలకంఠం కూతురు గంగోత్రి వాళ్ల ఇంట్లో పనిచేసే వాళ్ల కొడుకును ప్రేమిస్తుంది. ఆ కోపంతో నీలకంఠం సింహాద్రిని చంపాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ మూవీకి డైరెక్టర్ కె రాఘవేందర్ రావు. ఈ మూవీ హిట్ గా నిలిచింది. 2004 ఆర్యా. అల్లు అర్జున్ కి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టిన మూవీ ఇది. ఈ మూవీకి సుకుమార్ డైరెక్టర్. ఇది అతనికి ఫస్ట్ మూవీ. ఆర్యా గీతాని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. చివరికి గీత ఆర్యా లవ్ ని అర్థం చేసుకుని ఇద్దరూ ఒక్కటవుతారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలోని సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. 2005 బన్నీ. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీకి వివి వినాయక్ దర్శకుడు. గౌరీ ముంజల్ హీరోయిన్. ఒక బిజినెస్ మ్యాన్ కూతురు హీరోని లవ్ చేస్తుంది. చివరికి వాళ్ళిద్దరూ ఎలా ఒక్కటయ్యారు, హీరో తన తండ్రి కలని ఎలా నెరవేర్చాడు అనేది కథ. ఈ మూవీ హిట్ గా నిలిచింది. 2006 హ్యాపీ. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. అల్లు అర్జున్ జెనీలియా జంటగా నటించారు. ఈ మూవీకి ఏ కరుణాకరన్ డైరెక్టర్. ఒక పొలిటీషియన్ కూతురు అనుకోని పరిస్థితుల్లో పిజ్జా డెలివరీ బాయ్ అయిన హీరోని పెళ్లి చేసుకుంటుంది. ఆమె చదువు కోసం హీరో కష్టపడి చివరికి ఆమె ప్రేమని ఎలా దక్కించుకున్నాడు అనేది కథ. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 2007 దేశముదురు. ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ మూవీ. ఈ మూవీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక కొత్త అల్లు అర్జున్ ని మనకి చూపించాడు. ఈ మూవీలోని అల్లు అర్జున్ మాస్ డైలాగ్స్ ఇప్పటికీ కూడా వాడుతుంటారు. అంతేకాదు, ఈ మూవీలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడు. సౌత్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ తో కనిపించిన హీరో మన అల్లు అర్జునే కావడం ఒక రికార్డ్. ఒక టీవీ ఛానల్లో పనిచేసే బాలాకి లోకల్ విలన్ గ్యాంగ్స్ తో థ్రెట్ ఉండటంతో అతడిని కులీమనాలి పంపిస్తారు. అక్కడ సన్యాసినిగా ఉన్న హీరోయిన్ ని బాలా ప్రేమిస్తాడు. తర్వాత ఆమె కథ తెలుసుకుని ఆమెని విలన్ల బారి నుండి ఎలా కాపాడుకుని దక్కించుకున్నాడు అనేది కథ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2007 శంకర్ దాదా జిందాబాద్. చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీలో అల్లు అర్జున్ టైటిల్ సాంగ్ లో చిరంజీవితో పాటు డాన్స్ చేశాడు. ఈ మూవీ యావరేజ్ గా నిలిచినా అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ఆ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. 2008 పరుగు. ఇది ఒక యాక్షన్ రొమాంటిక్ మూవీ. నీలకంఠం పెద్ద కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కృష్ణ హెల్ప్ చేస్తాడు. తర్వాత తన కూతుర్ని వెనక్కి తెచ్చుకోవడం కోసం నీలకంఠం కృష్ణని కలుస్తాడు. అప్పుడే నీలకంఠం రెండో కూతుర్ని కృష్ణ ప్రేమిస్తాడు. చివరికి ఆయన్ని ఒప్పించి కృష్ణ హీరోయిన్ ని ఎలా పెళ్లి చేసుకోగలిగాడు అనేది కథ. ఈ మూవీకి డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 2009 ఆర్యా 2. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో మరో మైలురాయి. ఈ మూవీలోని అతని యాక్షన్ కి అల్లు అర్జున్ ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఒక అనాథాశ్రమంలో ఫ్రెండ్స్ అయిన ఇద్దరు చిన్నపిల్లలు చిన్నతనంలోనే విడిపోతారు. తర్వాత ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ తర్వాత హీరో తన రియల్ లవ్ తో హీరోయిన్ ని ఎలా దక్కించుకున్నాడు అనేది కథ. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్. ఇందులోని సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 2010 వరుడు. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీకి డైరెక్టర్ గుణశేఖర్. ఈ మూవీ ఫ్లాప్ అయింది. 2010 వేదం. ఈ మూవీలో అల్లు అర్జున్ తో పాటు మంచు మనోజ్, అనుష్క శెట్టి కూడా నటించారు.
స్లంలో నివసించే కేబుల్ రాజుకి బాగా డబ్బున్న అమ్మాయిని ఏదో రకంగా లవ్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని అనుకుంటాడు. అలా ఆమెని ఇంప్రెస్ చేసే ప్రాసెస్లో లైఫ్ వాల్యూ తెలుసుకుని ఎంతోమంది అమాయకులని టెర్రరిస్ట్ అటాక్ నుండి సేవ్ చేసి చనిపోతాడు. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా ఫిలింఫేర్ని అందుకున్నాడు. 2011 బద్రీనాథ్. అల్లు అర్జున్ తమన్నా జంటగా నటించిన ఈ మూవీకి వివి వినాయక్ డైరెక్టర్. బద్రి తన గురువైన భీష్మ దగ్గర శిక్షణ పొంది బద్రీనాథ్ క్షేత్రానికి కాపలాగా ఉంటాడు. అక్కడికి వచ్చిన అలకనందతో పరిచయం తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథ. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. 2012 జులై. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మరో యాక్షన్ కామెడీ మూవీ ఇది. ఇందులో ఇలియానా హీరోయిన్. రవికి గ్యాంగ్స్టర్ అయిన బిట్టుకి మధ్య ఇగోతో సాగే కథ ఇది. ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2013 ఇద్దరమ్మాయిలతో. అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ మూవీ ఇది. ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి. ఈ మూవీ హిట్ అయింది. ఈ మూవీలోని టాప్ లేచిపోద్ది సాంగ్ ఇప్పటికీ కూడా సూపర్ హిట్టే. 2014 రేసుగుర్రం. అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా మరో ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిన మూవీ ఇది. బన్నీ శృతి హాసన్ జంటగా నటించిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. ఇద్దరు అన్నదమ్ములకి ఎప్పుడు ఒకరంటే ఒకరికి పడదు. చివరికి పొలిటీషియన్గా మారిన ఒక క్రిమినల్ని ఇద్దరు కలిసి ఎలా అంతం చేశారు అనేది కథ. ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2014 ఎవడు. ఈ మూవీలో అల్లు అర్జున్ మూవీ స్టార్టింగ్లో కొద్దిసేపు కనిపిస్తాడు. అతనిది కాజల్ అగర్వాల్తో పాటు ఒక గెస్ట్ రోల్. కానీ మూవీ మొత్తం మనకి అల్లు అర్జున్ ఉన్నాడన్న ఫీల్తో సాగుతుంది ఈ మూవీ. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. 2015 సన్ ఆఫ్ సత్యమూర్తి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మరో కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఒక యాక్సిడెంట్లో విరాజ్ ఆనంద్ తన తండ్రిని కోల్పోతాడు. ఇంటి బాధ్యత అంతా అతడి మీదకే వస్తుంది. అయినా కృంగిపోకుండా తన తండ్రి బాధ్యతలన్నీ ఎలా నెరవేర్చాడు, ఆ క్రమంలో తన తండ్రి మీద పడ్డ మచ్చని ఎలా చెరిపేశాడు అనేది కథ. సమంత ఇందులో మెయిన్ లీడ్గా నటించింది. ఈ మూవీ హిట్గా నిలిచింది. 2015 రుద్రమదేవి. అనుష్క శెట్టి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్ గోనా గంగారెడ్డి క్యారెక్టర్లో జీవించాడు. అతని నటనకి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ హిట్గా నిలిచింది. 2016 సరైనోడు. అల్లు అర్జున్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ ఇది. ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్ గణ చట్టం నుంచి తప్పించుకునే క్రిమినల్స్ని తన స్టైల్లో కొట్టి బుద్ధి చెప్తూ ఉంటాడు. సీఎం కొడుకు చేసే దారుణాలు తెలుసుకుని అతనికి గణ ఎలా బుద్ధి చెప్పాడు అనేది కథ. ఈ మూవీ బడ్జెట్ 50 కోట్లు అయితే ఈ చిత్రం కలెక్షన్స్ 127 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి బన్నీకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు వచ్చింది. 2017 దువ్వాడ జగన్నాథం. అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా నటించిన మూవీ ఇది. ఈ మూవీ హిట్గా నిలిచింది. 2018 నా పేరు సూర్య నాయిలు ఇండియా. ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ ఇది. ఇందులో అల్లు అర్జున్ యాంగ్రీ మిలిటరీ ఆఫీసర్ రోల్లో కనిపిస్తాడు. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. 2020 అల వైకుంఠపురములో. 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ మూవీ ఇది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఒక బెస్ట్ ఎంటర్టైనర్ ఇది. తమన్ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. పెద్దింట్లో పుట్టిన బంటుని బాస్ మీద కోపంతో తన కొడుకుతో మార్చేస్తాడు బంటు పెంపుడు తండ్రి. అనుకోని పరిస్థితుల్లో బంటుకి నిజం తెలుస్తుంది. తన సొంత తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం సమస్యల్లో ఉందని తెలుసుకుని తనెవరో తెలియకుండా ఆ కుటుంబానికి కాపాడతాడు. ఈ మూవీలోని అల్లు అర్జున్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ మూవీ బాహుబలి 2 తర్వాత స్థానంలో నిలిచి ఎన్నో కొత్త రికార్డులను నమోదు చేసుకుంది. 2021 పుష్ప ది రైస్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మరో సెన్సేషనల్ మూవీ ఇది. రష్మిక మదన్న హీరోయిన్గా నటించింది. గంధం చెక్కలు స్మగ్లింగ్ చేసే కూలీ పొజిషన్ నుంచి లీడర్గా ఎదిగిన పుష్ప కథ ఇది. ఈ మూవీ సెకండ్ పార్ట్ ఈ ఇయర్లోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది.
2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022లో పుష్ప ది రై సినిమాకు మూవీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ఇక మీకు ఈ మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.